फाइब्रो एडिनोसिस ऑफ द ब्रेस्ट अदे गड्ड कड़ते दाने फाइब्रो एडिनोमा अंटामो इवी रोंडिति ट्रीटमेंट वन एमी चेयोतु मनं डिस्कस चेसामु इदि कोबुलो उन्न प्रॉब्लम कोबी की कैंसर रातु बट ई प्रॉब्लम उन्न लेडीस की पीरियड्स अप्पुडु एग् रिलीज अप्पुडु रोम्मुलो नोप्पुंटुंदि नमस्ते अंडी ना पेर डॉक्टर साई लक्ष्मी दायन आम गायनकोलॉजिस्ट अनगानी ऑन्कोलॉजिस्ट एक्कड़ो फाइब्रो एडिनोमा सडन गा बागा तोंदरगा पेरिगिपोतुंदी अलांटी सिचुएशन लो तप्पिते ई फाइब्रो एडिनोमा फाइब्रो एडिनोसिस नी तीयाल्सिन अवसरं लेदु बिकॉज दानी पेरे चेप्तुंदी फाइबर अदि फाइबर नार पीचुतो तयारैन गड्ड दानी तीसिना तीयकपोयिना आ मनिषिकि एमी तेडा पडदु बट ई प्रॉब्लम उन्न लेडीस की పీరియడ్స్ అప్పుడు ఎగ్ రిలీజ్ అప్పుడు రొమ్ములో నొప్పి ఉంటుంది సో ఏం సజెస్ట్ చేస్తాము అంటే ఈ గడ్డకట్టిన ఫ్యాట్ని కొంచెం మెత్తబరచటానికి ఆయిల్ క్యాప్సూల్స్ ఇస్తాము ఆయిల్ ఆఫ్ ఈవినింగ్ ప్రిమ్ రోజ్ ఇది ఒక రోజు చెట్టు నుంచి ఒక రోజ్ చెట్టు బెరడు నుంచి జపాన్లో పెరిగే ఈ చెట్టు నుంచి తీసే ఆయిల్ ఇట్స్ జస్ట్ ప్యూర్ హెర్బల్ రెమెడీ ఈ ఆయిల్ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు బాడీలో కొంచెం సాఫ్నింగ్ కనిపిస్తుంది బ్రెస్ట్ ఫ్యాట్ కూడా మెత్తబడుతుంది దాంతో బ్రెస్ట్లో నొప్పి తగ్గుతుంది అండ్ ఈ క్యాప్సూల్స్ ఎవ్రీ ఇయర్ ఒక 3 మంత్స్ వాడమంటాము చాలామంది కాస్మెటిక్గా స్కిన్ బాగుండటానికి కూడా ఈ క్యాప్సూల్స్ వాడతారు ద సెకండ్ ఆప్షన్ ఈస్ ఈ పీరియడ్స్ ముందు బ్రెస్ట్లో బాగా నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ మూవ్ ఆర్ వాలినీ టైప్ ఆయింట్మెంట్ రబ్ చేసుకుంటే రిలీఫ్ ఉంటుంది కొంతమందికి ఈ ఫైబ్రస్ టిష్యూ బ్రెస్ట్లో బయట వైపు ఉంటే ఈ చెయ్యంతా గుంజినట్టు ఉంటుంది లేదా మెడలోకి నొప్పి పాకుతుంది అలాంటి వాళ్ళని కూడా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ రాసుకోమంటాము చాలామందికి అర్థం చేపిస్తే ఈ ప్రాబ్లం బ్రెస్ట్లో ఉంది బట్ కొవ్వులో వచ్చిన ప్రాబ్లం ఇది దీని మూలంగా క్యాన్సర్ రాదు ఇది క్యాన్సర్ కింద మారే ప్రాబ్లం కాదు ఇది జస్ట్ మీ తయారీలో ద వే యు ఆర్ మీ మ్యానుఫ్యాక్చరింగే ఇలా జరిగింది సో దీనికి ట్రీట్మెంట్ లేదు జస్ట్ సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తే ఇది అర్థమైన వాళ్ళు దాని గురించి ఇక భయపడటం మానేస్తారు ది ఓన్లీ కాషన్ ఇస్ ఇప్పుడు ఫైబ్రోఎడినోమా ఫైబ్రోఎడినోసిస్ లేదు అనుకోండి ఒక అమ్మాయికి బ్రెస్ట్ స్మూత్గా సాఫ్ట్గా ఉంది అనుకోండి వాళ్ళకి రొమ్ములో ఏదన్నా గడ్డ వస్తే డౌట్ వస్తుంది ఏంటి గడ్డ వచ్చింది ఇంతకుముందు లేదు కదా ఏంటి నొప్పిగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు అదే ఒక లేడీకి ఫుల్గా ఫైబ్రోఎడినోసిస్ ఉందనుకోండి రెండు వైపులా బాగా గడ్డలు గడ్డల కింద ఉంది ఫ్యాట్ అలాంటి వాళ్ళకి ఒక గడ్డ వచ్చినా కొత్తగా ఏదైనా నొప్పి వచ్చినా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఓకే నాకు ఎప్పుడూ ఈ ప్రాబ్లం ఉంది కదా ఫైబ్రోఎడినోసిస్ ఉంది కదా సో మళ్ళీ అదేనేమోలే ఇది కూడా అని వాళ్ళకి క్యాన్సర్ వచ్చినా కూడా లేట్గా వస్తారు మా దగ్గరికి ఫైబ్రోఎడినోసిస్ అనుకుంటారు ఏ సింప్టమ్ వచ్చినా సో మీకు కానీ ఫైబ్రోఎడినోమా ఆర్ ఫైబ్రోఎడినోసిస్ అనే డయాగ్నోసిస్ ఉంటే ఖచ్చితంగా మీ అమ్మ వైపో నాన్న వైపో ఇంకెవరికో ఈ ప్రాబ్లం ఉంటుంది మీ నుంచి మీ డాటర్స్కి ఆర్ గ్రాండ్ డాటర్స్కి ఈ ప్రాబ్లం రావచ్చు ఇది భయపడాల్సిన ప్రాబ్లం కాదు బట్ రెగ్యులర్గా మీరు మిమ్మల్ని చెక్ చేసుకుంటూ కొత్తగా ఎప్పుడు లేని గడ్డ ఎప్పుడు లేని చోట నొప్పి ఉంటే మటుకు డాక్టర్ని సంప్రదించండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇయర్కి ఒకసారి బ్రెస్ట్ స్కాన్ చేపించుకుంటే ఏ సిట్యువేషన్లో ఉన్నారు అది మారుతుంటే ఆ మార్పుని మనం ముందే పసిగట్టవచ్చు సో ఫైబ్రోఎడినోమా ఫైబ్రోఎడినోసిస్ భయపడాల్సిన డయాగ్నోసిస్ కాదు దీనికి క్యూర్ లేదు ట్రీట్మెంట్ కూడా లేదు బట్ సింప్టమ్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి ఈ ప్రాబ్లం ఉంటే మీరు క్యాన్సర్ వచ్చేస్తుందేమో అని కంగారు పడొద్దు క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు ఫైబ్రోఎడినోసిస్ ఉన్నా లేకపోయినా కూడా క్యాన్సర్ రావచ్చు సో క్యాన్సర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇంకొక బ్రెస్ట్ క్యాన్సర్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ